హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు కసరత్తు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఏర్పాట్లు ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఖాళీలు గుర్తించి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు పంపించారన్నమాట. తాజాగా రెండు జిల్లాల్లో పాఠశాల విభాగాలను స్లాబ్లో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే ఎలా, వాటితో వచ్చే తేడాలు ఏంటో తదితర వివరాలను కూడా సేకరిస్తున్నారు. సో కొత్తగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం పట్టణాలకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి కేటగిరీ స్లాబ్లు మార్చారు. ఉదాహరణకు జిల్లా కేంద్రం నంద్యాలను తీసుకుంటే ఆలగడ్డ రహదారిలో మసీదుపురం మెట్ట, నంది కొట్కూరు రహదారిలో పోలూరు కోవెలకుంట్ల రహదారిలో హై స్కూల్ కొట్టాల, గిద్దలూరు రహదారిలో గాజుపల్లె, ఆత్మకు రహదారిలో ఏ కోడూరు వరకు ఒకటే స్లాబ్లు అయితే అందుబాటులోకి వస్తాయన్నమాట. ఇది ఉదాహరణకు మాత్రమే. ఇక హెచ్ఆర్ఏ వివరాల సేకరణ కూడా జరుగుతుందన్నమాట. 2 జిల్లాల పరిధిలో కేటగిరీ 1 నుంచి 2, కేటగిరీ 2 నుంచి 3, కేటగిరీ 3 నుంచి 4 హెచ్ఆర్ఏ స్లాబ్లు ఎప్పుడు మారిందో వివరాలు సేకరించి సిఎస్సి సైట్లో అప్లోడ్ అయితే చేయించారన్నమాట. సో మొత్తం మేము చూసుకుంటే ముమ్మరం అయితే చేయడం జరిగింది ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. ఇది నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి.